రానవగా రాకపోతే తమరు మాట్లాడరు కదా. అయినా మా బాబు ఎప్పుడు చెప్తుంటాడు రా, స్నేహం మీద తీసిన సినిమాలు చూడొద్దురా అని. మనం ఏం చేస్తామా, నిజంగా అయ్యే చూస్తాం, ఇప్పుడు ఇలా అనుభవిస్తాం. అయినా మా బాబే కాదురా, అందరూ ఇంతే. బావా నువ్వు ఇలా బలవంతంగా కోఆపరేట్ చేయడం నాకేమాత్రం నచ్చలేదురా. ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఎగురుతూ నా భుజం తడితే నా పని విజయవంతం అవుతుంది. ఏంటి ఆనందంగా ఎగురుతూ ఎంకరేజ్ చేయడానికి నేను దేశం తరపున ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? ఆనందం అంట ఆనందం. సర్లే ఒప్పుకున్నాక తప్పుద్దా? ఇదిగో ముందే చెప్పేస్తున్నాను, మాతో పాటుగా అరుకు రావాలంటే ముందు మా సార్ పర్మిషన్ తీసుకోవాలి. ఆడసలే మామూలు కాదురే, స్టార్లకే స్టార్. ఇదిగా సినిమా టైటిల్ చూసి రివ్యూ రాసే రకమాడు. వీకెండ్స్లో ఎంజాయ్ చేయలేనోడు, వీక్నెస్ లేనోడు చాలా రేర్గా ఉంటారా? మీ వాడికి కూడా ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది, వెతకదాం దొరికేస్తుంది. ఇంతకీ మీ వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడరా? వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. జస్ట్ ఏ మినిట్. చూడు అనుష్క, ఎవరైనా లవ్లో ఫెయిల్ అయితేనో లేదా లవర్ హ్యాండ్ ఇచ్చిందనో మందు కొడతారు అవునా? కానీ నేను మాత్రం నీ మీద నాకున్న ప్రేమని చెప్పలేకపోతున్నానే అనే బాధతో మందు కొడుతున్నాను. అయ్యా జస్ట్ ఏ మినిట్. నేను ఎప్పుడో అప్పుడు నీకు ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నాను సుమా, కానీ ఏదో ఒక సినిమాలో ఎవడో ఒక హీరో నీకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు, తుప్పడిపోతున్నావు. కానీ ఈసారి నేను నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను. అనుష్క నువ్వు జాగ్రత్త వినే మళ్ళీ మిస్ అయిపోతావు. నువ్వు నీ మీద నాకున్న ప్రేమని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా నా దగ్గర రావాలి. అలా వచ్చావనుకో జస్ట్ అని నేను ఈ మందు మానేస్తాను. ఏంటి వస్తావా రావా? వస్తుంది, అనుష్కనే వస్తుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావరా? ఏంటి అరకు మొత్తం చూపించాలా? ఏం చూపించడం ఏంట్రా, ఆవిడే వచ్చి చూసిపోమ్మను. ఓహో సెక్యూరిటీ ప్రాబ్లమా? సరే ఎంతైనా నువ్వు నా ఫ్రెండ్వి, నేను చూపిస్తాలేరా. అబ్బా మళ్ళీ ఏమిట్రా? ఏంటి అనుష్క అరకులో ఉన్నన్ని రోజులు ఆమె ఊసులాడుకోవడానికి ఊసిపోవడానికి నలుగురు అమ్మాయిలు కావాలా? సారీరా, ఐఎమ్ వెరీ వెరీ సారీరా, ఆ ఒక్క పని మాత్రం చేయలేదు. అనుష్కకి అరకు ఇంకెప్పుడైనా చూపిస్తాను, ఈ ఒక్కసారికి ఏ సింగపూర్కో మలేషియాకో వెళ్ళి చూసిరమ్మను. సార్ సార్ తొందరపడి ఫోన్ పెట్టేయండి సార్, జస్ట్ ఏ మినిట్. అమ్మాయి దగ్గర కావాలి, నా దగ్గర ఉన్నారు. ఒరే నువ్వు ఫోన్ పెట్టరా, నేను మళ్ళీ చేస్తాను. ఎవర్రా నువ్వు? షాపింగ్ కాంప్లెక్స్ ముందు కుక్క బొమ్మలు అమ్ముకునే మొహం నువ్వు. అదే అసలు ఏం కావాలి? అనుష్క కావాలంటే. అనుష్క అంటే సినిమా హాల్లో అమ్మే ఐస్ క్రీమ్ అనుకున్నావా కొని తెచ్చేయడానికి? అతలబా సార్ సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అనుష్క కావాలని అంటే దాని అర్థం ఈవిడ నేను కోరుకుంటున్నాను కాదండి. అనుష్క ఒక్కసారి కలుసుకోవాలనుకుంటున్నానండి. అనుష్కకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. అందుకనే లైఫ్లో ఒక్కసారైనా సరే డైరెక్ట్గా కలుసుకోవాలనుకుంటున్నాను. మీకు కావాల్సిన నలుగురు అమ్మాయిలుగా నేను అరేంజ్ చేస్తాను. బట్ నన్ను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, జస్ట్ ఇట్స్ మై ఫీలింగ్. ఏంటో నేను చూస్తుంటే అనుష్క సినిమా మొదటి రోజే చూడాలని టికెట్ల కోసం లైన్లో నిలబడి నలిగిపోయిన వీరామణిలా కనిపిస్తున్నావు. నీ గోల్ దగ్గరికి నేను చేరుస్తా, గాబరా పడకు, ఓకేనా? ఇదే మంచి అవకాశం, అనుష్కని ఎలా అయినా సరే లైన్లో పెట్టేసుకో. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అనుష్క మరో 3 రోజులు వస్తుంది, అక్కడ ఏర్పాట్లన్నీ. మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ నేను చూసుకుంటా అంటున్నాను కదా. మనం రేపే అరకు బయలుదేరి వెళ్తాం. దొరికారా ఎర్రి పుల్క, ఈ దెబ్బతో నా లైన్ క్లియర్. ఇప్పుడు మనతో పాటు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా రాబోతున్నాడు. అతను నాకు చాలా కావాల్సినవాడు. ఎంత కావాల్సినవాడు అంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగితే నా కిడ్నీలో రాళ్ళు కదిలినంత బాధ కలుగుతుంది. జాగ్రత్త. అతను మనతో ఉన్నన్ని రోజులు మీరు అతన్ని ఐరన్ చేసి పెట్టిన కొత్త జీన్ ప్యాంట్లా నలక్కుండా చూసుకోవాలి. అర్థమైందా? ఏమర్థమైంది? వీడు వీడి వెతకపోలిక. వీడు మనకి సార్ కాకపోయింటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చంపేసేదాన్ని. అయినా వీడికి ఎవడిచ్చాడు ఫ్యాకల్టీ జాబ్? ఏదో అంటున్నట్టునో, ఎనీ డౌట్? అది మీరు చెప్పిన జీన్ ప్యాంట్ గారిని తొందరగా చూడాలనుకుంది సార్. అవును సార్, అవును. అమ్మాయిలో మీ ఎదురు చూపులు ఫలించే టైం వచ్చేసింది కాబట్టి నేనే వచ్చేసాను. బాగా చూసుకోండి. రాంబాబు చెప్పిన నిలువెత్తు స్నేహాన్ని నేనే. నేను ముందే అనుకున్నానే వీడే అయ్యుంటాడని. అయినా మన సార్కి ఎక్కడో ఐస్ పెట్టేసి ఇప్పుడు మనతో పాటు వచ్చేస్తున్నాడు. ఏమయ్యా రాంబాబు, రంబలాంటి అమ్మాయిలన్నావు, రేడియో జైకిలాగా మాట్లాడుతూనే ఉంటారన్నావు. ఏరి ఎక్కడా కనిపించట్లేదే. నిన్ను నమ్మి మాట కూడా ఇచ్చేసాను కదయ్యా. ఇదిగో సార్ వీళ్ళే అమ్మాయి. నోట్లో వేలు పెట్టినా కొరకలేదు. ఇలా చూడు రాంబాబు, నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళు కాదు, కొరికే వాళ్ళు కావాలి. హాయ్, హలో, హౌ ఆర్ యు అంటూ స్టైల్గా మాట్లాడే అమ్మాయిలు కావాలి. లేదంటే అనుష్క దగ్గర మాట కాసేస్తాం. అయ్య బాబాయ్, అదేంటయ్యా ఆవిడ అంత కోపంగా చూస్తుంది? ఎవరు లేని టైం చూసి నన్ను ఏం కొరికేది కదా. అబ్బే అదేం లేదు, చాలా మంచి అమ్మాయి. ఈ మధ్య ప్రేమ పేరుతో ఎవడో వెధవ ఆమె వెంట పడేసరికి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది. అందుకనే మొహం అలా అయిపోయింది. అయ్యో అలా జరిగిందా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. నేను అంత పరాయవాన్ని అయిపోయానా? ఈ రోజు నుంచి మన ఇద్దరు ఒక జస్ట్. మంచిదని కదా, నా బుజ్జి కదా. సరేనా బాబు? బయలుదేరదామా? బయలుదేరదాం. డ్రింక్ తీసుకుంటావా? చెప్పు రాంబాబు, నీకు తెలుసు కదా నేను డ్రింక్స్ తాగనని. ఇప్పటికిప్పుడు క్రమశిక్షణ తప్పమంటే నాకు కుదరని పని. నాకు వాటర్ చాలా. ఒరే సీనియా, నీకెవడని దొరికితే నీటిలో చేతి దొరికినట్టు కదా. ముళ్ళు తప్పే మిగల్చడా? చూసావా వేడి వేడి పిల్లలు. అయినా చిన్నప్పుడు వీళ్ళమ్మా నాన్న అన్నం పెట్టుండరు, అన్నం బదులు అబద్ధాలు పెట్టి పెంచినట్టున్నారు. అయినా వీడేంటే మన వెనకాల. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు ఒక ఫైట్ సీన్ కూడా అరేంజ్ చేసి ఉంటాడు. అదిగో వచ్చేసారు వెధవలు. అయ్యా అరకొచ్చిన అందాలు మంచం మీదకి వస్తాయేమో అడుగు. వీళ్ళకి నువ్వెందుకురా, నేను ఒక కంచాలి. ఆ డ్రింకుల్లో చొక్క కూడా మిగల్చకుండా మీరు మొత్తం తాగేయండి. ఈ నా కొడుకులు చొక్కాలు చిరికేలా నేను కొడతాను. రెండ్రా. మావా 6 అడుగుల మనిషిని పక్కన పెట్టుకుని ఏం పొడి చేద్దామని ఎగేసుకుంటూ అలా వెళ్ళిపోయావు. కానీ ఒక్క మాటరా, దెబ్బకు నువ్వు ఇస్తున్న రియాక్షన్ కి బ్యాచ్ లో అమ్మాయిలందరూ ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయారు అనుకో. ఒక్క నా లవర్ తప్ప. అరే బావా, నేను ఇచ్చిన రియాక్షన్స్ వాళ్ళంతలా కదిలించే అంటావా? మామూలుగా కదిలించలేదు రోయ్. ఇంకాసేపు ఉంటే వాళ్ళే ఆ రౌడీల మీద తలబడి కొట్టేసేంతగా కదిలించాయి. అది సరే గాని ఇంతకీ ఈ సాహసం ఏ సుందర కోసం చేసినట్లు? శైలి కోసం రా. అది కనపడినప్పుడల్లా నువ్వు తల దూగుతున్నప్పుడు అనుకున్నాను రా నువ్వు దాన్ని దూగుతున్నావని. సర్లే నువ్వు దేని దూగితే నాకేంటి, చిన్న పనుంది వస్తా. ఊరే అసలే కొత్త ప్లేస్, పైగా ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. అబ్బా ఈ టైంలో నువ్వు నన్ను వదిలిపోతే రక్తగారి సినిమాలో నాకు భోజనం గళ్ళగా అయిపోద్రా. నా భోజనం కనీసం కోరుకున్నంత వరకైనా నాతో ఉండరా ప్లీజ్ రా. ఐఎమ్ సో సారీ బాబా, ఎలాగైనా ఈ నైట్ నేత్రాన్ని మర్డర్ చేయాలని ప్రిపేర్ అయిపోయాను. కావాలంటే మర్డర్ చేసి వచ్చి చేతులు కడుక్కొని నీ చేతులు పట్టుకొని ఇక్కడే కూర్చుంటాను. అంతవరకు నీకు తోడుగా డోర్స్ ఉంటాడు, ఓకేనా? డోర్సా? ఆడవాడు మన కంట్రీ వాడు కాదా? అదేవాడివే, మన కంట్రీ వాడే. పైగా తెలుగోడు. అసలు పేరు తలుపులు, కాకపోతే తన మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి. అంతే అంతే. ఊరే మర్డర్ చేసినట్టు చేతులు నన్ను మంచోడు పెట్టడం నీకు ఎంతవరకు జాయురా మామా? ఆ మాటకు వస్తే నేను వచ్చింది కూడా మర్డర్ చేయడానికే కదా. కాకపోతే వాడు సీనియర్, నేను జూనియర్, అంతే తేడా. వాడు ఇప్పుడు ఇక్కడ పనోడు, ఎక్కడో కూరగాయలు తరడానికి కత్తులు నూరుతూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొని వస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదు సార్, ఇప్పుడు వాటు కుక్కని అడగడానికి వచ్చాను సార్. వాళ్ళకు వండి పెట్టాలే గాని నిన్ను నన్ను కూడా తినేస్తారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఏమీ లేదు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, తింటే తిన్నారు, లేదంటే మనం తినేద్దాం. ఎలా చెప్పాను? అన్నట్టు లోపల ఒకడు ఒళ్ళు నొప్పులతో ఉండాలా పోవాలన్నట్టున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి నేనున్నాను ధైర్యం చెప్పు. ఎలా